మన వల్ల ఒక్కరు బాగుపడినా చాలు. మన జీవితాలను మనమే ఎన్నుకున్నాం. ఎన్నుకుని ఇక్కడికి ఈ భూమండలం మీదకు వచ్చాం. మన తల్లిదండ్రులను మనమే ఎన్నుకుని వచ్చాం. మన పిల్లలు కూడా మనల్నే తమ తల్లిదండ్రులుగా ఎన్నుకుని వచ్చారు. ఇక ఆడగా పుట్టాలా మగగా పుట్టాలా అన్నది కూడా మనమే ఎన్నుకున్నాం. భారతదేశంలో పుట్టాలా అమెరికాలో పుట్టాలా అన్నది కూడా మన ఎంపికే. ఇక్కడ ఈ ధ్యాన మహాచక్రానికి రావాలని, వచ్చాక ప్రొద్దున్నే చలిలో ధ్యానం చేద్దామా వద్దా అన్నది కూడా మనమే ఎన్నుకున్నాం. ఇక్కడ ఇంట్లో ఉన్నంత సౌకర్యం ఉండదు. ఎంత అసౌకర్యంగా ఉన్నా సరే, కష్టం అనిపించినా సరే, చక్కగా ధ్యానం చేసుకుందాం అనుకుని మరీ వచ్చాం. ఈ జన్మలో మనం ప్రపంచమంతా తిరిగి ధ్యానం చెప్పాలని, అన్ని చోట్ల పిరమిడ్లు కట్టాలని, అందరూ శాకాహారులు కావాలని, అందరూ యోగులు కావాలని ఎన్నుకుని ఈ భూమి మీదకు వచ్చాం. ఒకనొక పర్యాటక కేంద్రానికి వెళ్ళినట్టు ఊరికే ఈ భూలోకాన్ని చూసిపోవడానికి రాలేదు. ఎంపికలు చేసుకున్నవన్నీ చేసిపోవడానికే వచ్చాం. మన ఈ జీవన క్రమంలో మన వల్ల ఒక్కరు బాగుపడినా చాలు. అది మనకెంతో అదృష్టం. బ్రహ్మర్షి పత్రిజీ.